హావ్యూస్. ఈరోజు 70వ జాతీయ చలనచిత్ర అవార్డును ప్రకటించడం జరిగింది. మొత్తం 28 భాషల్లో 300 చిత్రాలకు పైగా నామినేషన్లు అందాయి. 2022 డిసెంబర్31 లోపు ఏవైతే ఈ సెన్సార్ బోర్డుకి సంబంధించి సర్టిఫికేషన్ తీసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఇవన్నీ కూడా. వాస్తవానికి ఈసారి మన తెలుగు నుంచి చాలా సినిమాలు ఉంటాయేమో, లేదా చాలామంది అవార్డు తీసుకున్న ఉంటారేమో అనుకున్నాం. ఒక కార్తికేయ 2 ఉంది, అది కూడా ఎలాగా? భారతదేశంలో ఏ భాషలకు సినిమాలు తీస్తున్నారో ఆయా భాషలలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఒక అవార్డు ఇస్తారు, తమిళకి, తెలుగుకి, మలయాళంకి, కన్నడకి, లైక్ ఇలా. అలా ఖచ్చితంగా తెలుగులో ఒక సినిమాకి ఇవ్వాలి కాబట్టి కార్తికేయ 2కి ఇచ్చారు. రిమైనింగ్ చూస్తే ఎక్కడ కానీ నటుడు కానీ నటీమణి కానీ, తర్వాత మ్యూజిక్ కానీ, కొరియోగ్రాఫర్ కానీ, కెమెరా కానీ, లిరిక్స్ కానీ, అరే ఒక్క అవార్డులేదు స్వామి. మనమేమో 100 కోట్లతో సినిమాలు చేస్తున్నాం, 1000 కోట్ల కలెక్షన్లు వస్తున్నాయి, తెలుగు సినిమా అంటేనే భారతీయ సినిమా, తెలుగు సినిమా అంటే ప్రపంచ సినిమా, రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. తీరా అవార్డులు పరిశీలిస్తే దరిదాపులు కూడా మన వాళ్ళు లేరండి. ఈవెన్ మన పక్కనటువంటి ఆ తమిళం వాళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు గట్టికి కొట్టి ఈసారి అవార్డులు లేదు. సో ఆ వేళలో నేను సింపుల్గా చెప్తాను. ఎందుకు ఈ మాట్లాడినానంటే, ఇప్పటికీ మన తెలుగు వాళ్ళు ఒకరిద్దరు తప్ప మిగతా ఆల్మోస్ట్ అంతా కూడా ఒక రొడ్డ కొట్టుడు, అదే బురదలో పొరులాడుతూ ఉంటారు. ఈవెన్ నిన్న రిలీజ్ అయినటువంటి ఇస్మార్ట్ డబుల్ స్మార్ట్ శాంకర్ కానీ, తర్వాత మన రీమేక్ తీశారు కదా మిస్టర్ బచ్చన్, అది కానీ ఏమైనా 2 సినిమాలకి ఎంత డిబేట్ టాక్ వచ్చింది మీరు చూడండి. బడ్జెట్లేమో 100 కోట్లు, రెమ్యునరేషన్లో ఆ రేంజ్లో ఉంటాయి వాళ్ళకి, మన అవార్డులు ఎక్కడో ఉండవు. కొన్ని అవార్డులు లేకపోతే లేకపోయి కలెక్షన్లు అన్నా వచ్చాయంటే ఎక్కడో 1-2 సినిమాలు, మిగతా మాత్రం బెబ్బే. సో ఏమంటారంటే, నిజంగా తెలుగు సినిమా పరువు పోయింది అనిపించింది నాకైతే ఈరోజు అవార్డులు చూస్తే. ముందుగా ఉత్తమ నటుడు అండి రిషబ్ శెట్టి, కాంతారాకి సంబంధించి కన్నడ అది. అతనే డైరెక్టర్, అతనే హీరో, సినిమా సీరియస్ సింప్లీ సూపర్. ఉత్తమ నటీమణి, ఉత్తమ నటి నిత్యమేనని ఉంది, బట్ తెలుగు సినిమా కాదు, మనం తెలుగు నటి అయినా వచ్చింది దేనికి? తిరుచిత్రంబలం అని చెప్పేసి తమిళంలో ధనుష్ అను ఆమె సినిమా సూపర్ ఉండేది చూడండి, అందులో నటన చించేసేది నిత్యమేనని. అయితే అసలు అచ్చం అటువంటి ఫ్రెండ్ మనకు ఒకళ్ళు ఉంటే బాగుంటారన్న ఫీలింగ్ వచ్చేది ఒక్కొక్కరికి. ఉత్తమ నటుడు సౌత్కి వెళ్ళిపోయింది కన్నడలో, ఉత్తమ నటి సౌత్కి వెళ్ళిపోయింది మలయాళం తమిళంలో, అరే నార్త్లు ఎవరు లేకపోతే ఎలా ఏంటి అన్నట్టుగా మాన్సీ పరేఖ్ కచ్ ఎక్స్ప్రెస్ అని గుజరాతీ మూవీ, ఆమెకి ఉత్తమ నటి పురస్కారం ఇచ్చారు. ఓ రకంగా అటు నిత్యమేనని ఈమెకి కల్పించినట్టు లెక్కేది. ఇక ఉత్తమ దర్శకుడు సూరజ్ బర్జాచ్చా, ఉంచాయి అని హిందీ సినిమా. బెస్ట్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషన్ సోషల్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్, కచ్ ఎక్స్ప్రెస్ గుజరాతీ. ఉత్తమ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, కాంతార అంటే అంతా చూడదగిన చిత్రం అన్నట్టు అనుకోవచ్చు. నిజమే, కాంతారాలు ఎక్కడ కూడా అశ్లీలంగా అసభ్యంగా ఇక్కడ ఏమీ ఉండవు. బాబోయ్ నిన్న చూశానయ్యా బాబు ఆహాల ఏదో ఒక సినిమా, దేవుడా బ్లూ ఫిల్మ్లో బట్టలు ఓడదీసి ఉంటాయి, ఇందులో బట్టలు అన్నీ ఇక బ్లూ ఫిల్మ్లో తీసే మొత్తం ఇందులో తీస్తున్నారు, కంప్రం ఉంటుంది నాకైతే చీర తీసి అవతల వాడేస్తారు సినిమా కూడా చూడలేకపోయినా వాళ్ళ కాల. అంటే చూడండి అసలు మన తెలుగు ఓటీటీలు కూడా ఎంతో దారుణమైన సినిమాలు ఉంటున్నాయో, ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూస్తే కథం ఇంకా అంత దరిద్రమైన మన తెలుగు సినిమాలు కానీ ఓటీటీలు కానీ. డైవర్ట్ అయ్యాను, ఎక్కడున్నాను? ఉత్తమ హోల్సమ్ అనేటువంటి అంతా కలిసి చూడదగిన చిత్రం, కుటుంబ కథా చిత్రం అన్నప్పుడు కాంతారా కన్నడ. ఉత్తమ విజువల్ ఎఫర్ట్స్, బ్రహ్మాస్త్ర పార్ట్1, అందులో వచ్చేసి శివ, బ్రహ్మాస్త్ర 1 శివ అన్నట్టు కదా హిందీలో, నా తెలిసి బ్రహ్మాస్త్ర పార్ట్ 2 3 ఇయర్లే, ఎందుకంటే కష్టం అన్నట్టు. ఇక ఆ తర్వాత చూసినట్టయితే నెక్స్ట్ ప్రమోద్ కుమార్ ఫౌజా, దేనికి సంబంధించిన ఉత్తమ దర్శకుడు డెబ్యూ అంటే కొత్త సినిమా దర్శకుడు అన్నట్టు అనుకోవచ్చు. ప్రమోద్ కుమార్ ఫౌజా హరియాణ్వీ సినిమా పేరు వచ్చేసి. తర్వాత ఉత్తమ సహాయ నటి నీనా గుప్తా, ఉంచాయి హిందీ సినిమా. ఉత్తమ సహాయ నటుడు పవర్ రాజ్ మల్హోత్రా,
ఇతను కూడా ఈ ఫౌజా హరియాన్వి అనే సినిమాకి సంబంధించి. బెస్ట్ సినిమాటోగ్రఫీ అంటే కెమెరా పర్సన్ అన్నట్టు. పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్ తమిళం, ఫోటోగ్రాఫర్ వచ్చేసి ఎవరు అన్నప్పుడు రవివర్మన్ సినిమాటోగ్రాఫర్. బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్, సో మా ఉత్తమ గాయని అన్నట్టు. బాంబే జయశ్రీ చాయుమ్ వెయిల్ అని చెప్పేసి సౌదీ వెల్లక్క అంటే పాట వచ్చేసి చాయుమ్ వెయిల్ అని, సినిమా వచ్చేసి సౌదీ వెల్లక సిసి 225/2009. బాంబే జయశ్రీ ఉత్తమ గాయని. ఉత్తమ గాయకుడు అర్జిత్ సింగ్ బ్రహ్మాస్త్ర సినిమాకి సంబంధించి. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీపాద్ మలికాపురం అని చెప్పేసి మలయాళం మూవీ. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ దుస్తులు అన్నట్టు. కుచ్ ఎక్స్ప్రెస్ గుజరాతీ, డిజైనర్ పేరు వచ్చేసి నిక్కీ జోషి. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అపరాజితో, డిజైనర్ వచ్చేసి ఆనంద ఆజ్య. బెస్ట్ ఎడిటింగ్ ఆటం, ఇది మలయాళం సినిమా, ఎడిటర్ వచ్చేసి మహేష్ భువనేండ్. బెస్ట్ సౌండ్ డిజైన్ పొన్నియన్ సెల్వన్ 1, డిజైనర్ వచ్చేసి ఆనంద కృష్ణమూర్తి, తమిళం సినిమా ఇది. బెస్ట్ స్క్రీన్ ప్లే ఒరిజినల్ వచ్చేసి ఆటం, ఎవరు అన్నప్పుడు ఆనంద్ ఏకార్షి, ఇది మలయాళం సినిమా. ఆటం ఇసారి గట్టికి కొట్టిన అవార్డులు నాకు తెలిసింది అమెజాన్ ప్రైమ్లో ఉన్నట్టు చూడండి, ఇవి నేను కూడా చూడ చూస్తా ఈ రోజు రేపు కానీ. బెస్ట్ డైలాగ్ రైటర్ గుల్ మెహర్, అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల. సో డైలాగ్ రైటర్ వచ్చేసి గుల్ మెహర్ అనే సినిమాకి సంబంధించి, అర్పితా ముఖర్జీ రాహుల్ వి చిట్టెల ఇద్దరు కల్పించినారు. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అన్బరీవు, అంటే బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అన్నప్పుడు స్టంట్ మాస్టర్ అంటారు అనుకోవచ్చు, కేజీఎఫ్ 2కి సంబంధించి. బెస్ట్ కొరియోగ్రఫీ జానీ మాస్టర్, మన తెలుగు అతనే, కానీ వచ్చిన దేనికి సంబంధించి తిరుచిత్రాంబలు తమిళ మూవీ, ఇందా చెప్పామే ధనుష్ అను నిత్యమేన ఆ సినిమా సంబంధించి. ఇతనితో పాటు సతీష్ కృష్ణన్, జానీ మాస్టర్ ఇద్దరు కలిపి ఇచ్చారు. బెస్ట్ లిరిక్స్ రచయిత, అంటే పాట రచయిత అంటే అనుకోవచ్చు, ఫౌజా. రచయిత వచ్చేసి నౌషద్ సదర్ ఖాన్. ఉత్తమ సంగీతం పాటలకు సంబంధించి మ్యూజిక్ బ్రహ్మాస్త్ర. ఈ సినిమా ఫ్లాప్ అయిన అవార్డులు కొంచెం గట్టిగానే వచ్చినాయి. ఆ సినిమా చూస్తే నాకు అనిపించింది ఇదే సినిమా బాబు అనిపించింది, మా సినిమాకి అవార్డులు తగ్గించారు. ఎవరు ఉత్తమ సంగీతం? ప్రీతం. ఇక ఉత్తమ అవి పాటలకు సంబంధించి ఉత్తమ సంగీతం నేపథ్యం రకం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నట్టు అనుకోవచ్చు, పొన్నియన్ సెల్వం తమిళం, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. బెస్ట్ మేకప్ అపరాజితో బెంగాలీ, ఆర్టిస్ట్ వచ్చేసి సోమనాథ్ కుందు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఒడియాలో వచ్చేసి ధమన్. ఉత్తమ ప్రాంతీయ చిత్రం మలయాళం వచ్చేసి సౌదీ వెళ్ళాక సిసి 225/2009. మరాఠీలో వచ్చేసి వాల్వి ది టెర్మైట్. కన్నడలో వచ్చేసి కేజీఎఫ్ 2. హిందీలో వచ్చేసి గుల్ మెహర్. బెంగాలీలో వచ్చేసి కబేరి అంతర్ధాన్. బెస్ట్ టీవా ఫిల్మ్ సికాసిల్. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు వచ్చేసి కార్తికేయ 2. ఇదిగో ఇక్కడ ఒక తెలుగు తినిపించింది, ఇంకెక్కడ తెలుగు లేదు. తమిళంలో వచ్చేసి ఉత్తమ ప్రాంతీయ చిత్రం పొన్నియన్ సెల్వన్ 1. పంజాబీలో వచ్చేసి బాగీ ఢీదీ. స్పెషల్ మెన్షన్ చేస్తూ గుల్ మెహర్, హిందీలో నటుడు వచ్చేసి మనోజ్ బాజ్పేయి. కదికన్ మలయాళంలో, సంగీత దర్శకుడు సంజయ్ సలీల్ చౌదరి అంటారు, అంటే ఒక రకంగా కన్సోలేషన్ అన్నట్టు అనుకోవచ్చు, లేదన్నప్పుడు ప్రత్యేక జ్యూరీ అన్నట్టు అనుకోవచ్చు వీళ్ళకి. తర్వాత బెస్ట్ డాక్యుమెంటరీ వచ్చేసి మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ మరాఠీ. బెస్ట్ ఆర్ట్స్ ఆర్ కల్చర్ ఫిల్మ్ వచ్చేసి రంగ విభోగ టెంపుల్ డ్యాన్స్ ట్రెడిషన్ కన్నడ. వర్ష మెగా మరాఠీ. ఇక బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఏ డైరెక్టర్ మధ్యంతర అంటే ఇంటర్మీషన్ వచ్చేసి కన్నడ దర్శకుడు బస్తీ దినేష్ షెనోయ్. బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ అయానా మిర్రర్. బెస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ ది షాడో, దర్శకుడు వచ్చేసి మిరియం చాంది మినాచేరి. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఉన్నీత అస్సామీ. బెస్ట్ యానిమేషన్ సినిమా ఏ కోకోనట్ ట్రీ. బెస్ట్ నాన్ ఫ్యూచర్ ఫిల్మ్ ప్రమోటింగ్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంట్ వాల్యూస్ ఆన్ ద బ్రింక్ సీజన్ 2 ఇంగ్లీష్. బెస్ట్ ఎడిటింగ్ మధ్యంతర ఇంటర్మిషన్ కన్నడ, ఎడిటర్ వచ్చేసి సురేష్ యుఆర్ఎస్. బెస్ట్ సౌండ్ డిజైన్ యాన్ వెహికల్ అనే దానికి సంబంధించి హిందీ అన్నట్టు. సౌండ్ డిజైనర్ వచ్చేసి మానస్ చౌదరి. బెస్ట్ సినిమాటోగ్రఫీ వచ్చేసి మోనో నో అవేర్. సినిమాటోగ్రఫీ వచ్చేసి సిద్ధార్థ దివాన్ అన్నట్టు. మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ మరాఠీ, వాయిస్ ఓవర్ వచ్చేసి సుమంత్ సిందే,
బెస్ట్ మ్యూజిక్ అంటే ఇంకా ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదులే కానీ ఇవి వచ్చేసి ఏంటంటే ఇందా మనం మెన్షన్ చేసుకున్నట్టు ఏంటి స్పెషల్ మెన్షన్స్ అన్నట్టు ఇవన్నీ కూడా మనకు మెయిన్ కావాల్సింది వచ్చేసి పైన చెప్పుకున్నాను చూసారా అవి నటుడు నటీమణి సహాయ నటుడు కొరియోగ్రఫీ ఎక్కడ లేవు సార్ మనం అసలు ఓన్లీ ఏంటంటే ఉత్తమ ప్రాంతీయ చిత్రం అంటే ఆయా భాషలో ఏదో ఒక సినిమాకి ఇవ్వాలి కాబట్టి అలా ఇచ్చారు కార్తికేయట్ ఆఫ్ కోర్స్ ఉన్న వాటిలో అది బాగానే ఉంది. సో నీ వీడియో ఇంటెన్షన్ స్టార్టింగ్లో కూడా చెప్పా ఇకనైనా మన వాళ్ళు సినిమాని సినిమాలాగా తీసి మిగతా భాషల వాళ్ళు ఎలా మెప్పిస్తూ ఉన్నారు జనాలు అన్నది చూడండి. అంతేగాని అదే రొడ్డ కొట్టుడు ఆ నిర్మాతలు ముంచేటాలు జనాన్ని థియేటర్ రేపు సాగు కొడతలు చేయకండి.